ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలం వంగల్లు గ్రామంలోని శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం మహాకుంభాభిషేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణలతో మంత్రి, ఎంపీకి, ఆలయ అర్చకులు, స్థానిక నాయకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవిత్ర జలాలతో ఆలయ గోపురాలను సంప్రోక్షణ చేసి వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి ఆనం మాట్లాడుతూ, ఎంతో పవిత్రమైన విశిష్టత గల భీమలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం, కుంభాభిషేక పూజల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమన్నారు. రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆలయాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ఆలయాల్లో ఇలాంటి ఉత్సవాలు, ఆలయాల అభివృద్ధి అనే విషయాలను అసలు చూడలేదని వైసీపీ ప్రభుత్వానికి చొరకలంటించారు. తొలిసారిగా సంగం మండలం వంగల్లు గ్రామంలో కుంభాభిషేక పూజల్లో పాల్గొనడం మనసుకు చాలా సంతృప్తిగా ఉందన్నారు. ఆలయాలు బాగుంటే భగవంతుని ఆశీస్సులతో, అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతుందని తెలియజేశారు. పునర్నిర్మాణం చేసి కుంభాభిషేకానికి ఆహ్వానించిన మేరకు, మరి పెద్దలందరి యొక్క ఆహ్వానం మేరకు, నేను మన పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో అనేక మంది పెద్దలందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కుంభాభిషేకంలో పాల్గొని సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, తెలుగు వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు, ఉన్నత స్థితి ఆ దేవదేవుడు కలిగించాలి అని చెప్పి వాళ్ళను ప్రార్థిస్తూ ఈనాటి ఈ కుంభాభిషేకంలో పెద్దలందరితో కలిసి పాల్గొనడం జరిగింది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. రాబోయేటువంటి వినాయక చవితితోటి ప్రారంభమవుతున్నటువంటి హిందువుల పండుగలన్నిటికీ ముందుగానే ఒక 4 రోజుల ముందు ఈ యొక్క కుంభాభిషేకంలో పాల్గొనడం అనేటువంటిది ఇది ఒక మహత్తరమైనటువంటి భగవత్ ప్రసాదంగా మేము అందరం కూడా భావిస్తాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఇవాళ కుంభాభిషేకం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మామూలుగా ఇవాళ ఆలయాలు జీర్ణోద్ధరణకి, ఆలయాలని మళ్ళీ సంప్రోక్షణ చేయడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు దానికి గ్రామస్తులు. అటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం పెద్దలందరూ కలిసి దానికి నిధులు సమకూర్చుకొని ఈ యొక్క పునర్నిర్మాణం, కుంభాభిషేకం ఇంత పెద్ద ఎత్తున చేయడం అనేటువంటిది నిజంగా ఇది పూర్వీకులు ఇచ్చినటువంటి వరప్రసాదం వాళ్ళందరూ. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పూర్తి స్థాయిలో పనిచేయాలని, హిందూ ధర్మాన్ని, ఆగమ శాస్త్రాలని, వేద శాస్త్రాలని అన్నింటినీ కలిపి మనం భవిష్యత్ హిందూ ధర్మాన్ని నెలకొల్పడానికి ఈ యొక్క శాఖ పనిచేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం, వారి ఆదేశాల మేరకు, వారి ఆలోచనల మేరకు ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఇప్పటికే పనులు చేపట్టింది. ప్రక్షాళన అనేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రారంభించిన మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 27,000 ఆలయాల్లో ఈ యొక్క ప్రక్షాళన మొదలుపెట్టింది, జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా జరిగినటువంటి తప్పులను సరిచేసుకుంటూ భవిష్యత్తులో ఆలయాలతో హిందూ యొక్క ధర్మాన్ని మనం కాపాడడానికే ఇవాళ ప్రభుత్వం ఎన్నో విధాలుగా కృషి చేస్తుంది. అలాగే అర్చకులకు, బ్రాహ్మణికులకి, వాళ్ళందరూ కూడా అంతరించిపోతున్నటువంటి హిందూ ధర్మాన్ని కాపాడడానికి వారికి కూడా ప్రభుత్వం సహాయం చేయాలి, తోడుగా నిలబడాలి అనేటువంటి ఆలోచనతో మరి చిన్న చిన్న ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆలయాల్లో కనీసం ధూపదీప నైవేద్యానికి కూడా వీలు కాని పరిస్థితుల్లో ఉన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక స్కీమ్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మొదలుపెట్టాం. ఆవేళ మాసానికి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో
5400 ఆలయాలు సరిగా ఆ ధూపదీప నైవేద్యం స్కీమ్ కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి దుస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. ఈరోజు తిరిగి పునరుద్ధరించడమే కాదు, 5000 రూపాయలని 10000 రూపాయలకు పెంచి నిర్ణయం తీసుకొని ఈ మాసం నుంచే అక్కడ ఉన్నటువంటి ఈ 5400 ఆలయాలకి ధూపదీప నైవేద్యం స్కీమ్లో నిధులు మంజూరు చేయడం జరిగింది. అంతేకాదు 50000 పైనున్నటువంటి ప్రభుత్వ ఆలయాలు ఏవైతే ఉన్నాయో పరిధిలో రిజిస్టర్ అయిన ఆలయాల్లో కూడా ఇప్పటికే అర్చకులకి 10000 రూపాయలు వాళ్ళకి ఆనరోరియం లాగా అంటే గౌరవ వేతనం లాగా ఇస్తున్నాం, దాన్ని 15000 పెంచాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని కూడా ఈ మాసం నుంచి అమలు చేయడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ఈరోజు కామన్ గుడ్ ఫండ్ కమిటీ ద్వారా పురాతనమైనటువంటి ఆలయాలు దీని నుంచి ఉపోతున్నటువంటి ఆలయాలను పునర్నిర్మాణం చేయడానికి ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10 లక్షల రూపాయలు మాత్రమే విడుదలయ్యాయి. ఇటీవల జరిగినటువంటి సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చినటువంటి ఆదేశం కొత్త ఆలయ ప్రాకారాలకి దానికి కావాల్సిన ప్రణాళికను తయారు చేయండి, 20 నుంచి 25 లక్షల వరకు నూతనంగా మంజూరు చేసే ఆలయాలకి నిధులు విడుదల చేయాలి, దానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ రెండు కలిసి పనిచేయాలని చెప్పి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 10 లక్షలు ఇచ్చిన దేవాలయాలకి రాబోయేటువంటి రోజుల్లో మంజూరయ్యే ప్రతి ఆలయానికి 25 లక్షల వరకు ఆ ప్రణాళిక ఆ ప్లాన్ ప్రకారం కడితే దానికి నిధులు ఇవ్వాలన్నదే ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచన. అంతేకాదు ఈరోజు అనేక ఆలయాలకి నిధులు అవసరమవుతున్నాయి, ఆయా ప్రాంతాల్లో నిధులు తగ్గుతున్నాయి, ఆదాయాలు తగ్గుతున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాల ఆర్థిక వనరులను బట్టి కోస్తా తీర ప్రాంతంలో అయితే 30%, 70%, ఉత్తరాంధ్ర లాంటి వెనుకబడిన 20%, 80%, అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఆర్థిక స్తోమత తక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లో కూడా 20%, 80% లెక్కన నిధులు ప్రభుత్వం నుంచి ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాన్ని 20% స్థానిక ప్రజానీకం పెట్టుకుంటే 80% దేవాదాయ శాఖ నుంచి నిధులు విడుదల చేస్తాం. అదే కొన్ని ప్రాంతాల్లో కోస్తా తీర ప్రాంతంలో 30% ఆ గ్రామ ప్రజలు పెట్టుకుంటే ఆ గ్రామ పెద్దలు ముందుకొస్తే 70% నిధులు ప్రభుత్వం ఇచ్చిస్తుంది. ఆ విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఇవాళ మొదలయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వంలో దాదాపుగా 4000 పైచీలకు దేవాలయాలకి నిధులు విడుదల చేశాం. కొన్ని పూర్తయినాయి, కొన్ని ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. మధ్యలో గత 3 సంవత్సరాలుగా ఆలయాల నిర్మాణమే గత ప్రభుత్వం నిలిపివేసింది, వాటన్నిటినీ కూడా మొదలుపెట్టి పూర్తి చేయమని కొత్త ఆలయాలు కూడా ఈ సంవత్సరం నుంచే తీసుకోవాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి నిధులు కూడా సమకూర్చుకున్నాం. ఇవన్నీ కూడా మరి అమల్లోకి తీసుకురావడానికి రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా పనులు చేస్తూ ఉన్నాం. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అతి పెద్ద ఆలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం కాకుండా 7 ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కోట్లాది రూపాయల భగవత్ సంకల్పంతో ఆర్థిక స్థితి కలిగినటువంటి ఆలయాలు. ఈ ఆలయాలన్నింటినీ కూడా కలిపి వాటితో పాటు 6A కేటగిరీలో వచ్చే టెంపుల్స్ ఏవైతే దేవస్థానాలు ఉన్నాయో 231 దేవస్థానాలు ఉన్నాయి, వాటిని అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఇవాళ వినియోగంలోకి తేవాలని, ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి, ప్రజలతో కలిసి పనిచేయాలి, ఏ ఆలయానికి వెళ్ళినా పరిశుభ్రమైన వాతావరణం, పరిశుభ్రమైనటువంటి
ప్రాంతంగా అది ఉండాలి. ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక పవిత్రమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని గంటలు కొన్ని రోజులు అక్కడ ఉండాలి అనే భావన రావాలి. ఆ విధంగా ఆలయాలను తీర్చిదిద్దండి. డబ్బుకు కొరవ లేదు. ఆలయాలు ఆ భగవంతుడు, వాటి అభివృద్ధి భగవంతుడే మనం చూసుకుంటాడు. కాబట్టి మీరందరూ దాదాపుగా 6A ఉన్నటువంటి 231 ఆలయాలు, ప్రధానమైన ఆలయాలు 7 ఆలయాలతోటి కలిపి మొదలు పెడిపోతున్నాం. దీనికి ప్రణాళికాబద్ధంగా దానికి కావలసినటువంటి వనరులను సమకూర్చుకొని ఆలయాలని పునర్నిర్మాణం చేయడమే కాదు, మంచి వాతావరణం, ప్రకృతి సంపద, చెట్లు నాటడం, వీటన్నిటితో పాటు ఆలయాల్లో పెట్టేటువంటి ప్రసాదం కూడా మంచి రుచికరమైనటువంటి ప్రసాదాలను మీరు పెట్టాలి తప్ప ఏదో ఎండిపోయిన లడ్లు ఇవ్వడమో, లేకపోతే పట్టుకుంటే అప్పడాల్లాగా నలిగిపోయే వడలు ఇవ్వడమో, ఇటువంటివన్నీ కూడా భవిష్యత్తులో జరగడానికి వీలు లేదు. వాటికి వాడేటువంటి పదార్థాలన్నీ కూడా ఏ గ్రేడ్ క్వాలిటీ పదార్థాలే మీరు కొనండి. అవసరమైన నెయ్యి ఎక్కడైతే ఆవు నెయ్యి మంచిది క్వాలిటీ దొరుకుతుందో ఈ దేశంలో అక్కడ నుంచే తీసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రసాదాల్లో కూడా ఎక్కడ కూడా తేడా రాకూడదు. ఇవన్నీ కూడా అంచెలంచెలుగా చేయాలని ఒక ప్రణాళికని దేవాదాయ శాఖ ఏర్పాటు చేసుకుంటుంది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిచ్చే ఆదేశాలు, వారిచ్చే సూచనలు, వాళ్ళు చెప్పినటువంటి అనేక కార్యక్రమాలని అమలు చేయడానికి ఇవాళ ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా పూజలకు సంబంధించినటువంటి అర్చకులు కానీ పురోహితులు కానీ వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవ్వవలసిన జీతభత్యాలు, కైంకర్యాలు అన్నిటినీ కూడా వాళ్ళకు కూడా అందుబాటులో ఉంచండి. ఏ ఒక్కరూ మేము ఈ యొక్క పూజాది కార్యక్రమాల్లో మాకు దినచర్య లేకుండా పోయింది, లేదు మేము నష్టపోతున్నాం, ఆర్థికంగా వెనకబడుతున్నాం అనేటువంటి మాట ఆ బ్రాహ్మణీకుల్లో అర్చకుల్లో రాకూడదు అనేటువంటిదే ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకని ఇంత పెద్ద భారీ ప్రణాళికతో ఈ దేవాదాయ శాఖని తీసుకు ముందుకు తీసుకెళ్తున్నాం. హైందవ ధర్మాన్ని కాపాడాలనేటువంటి ఒక లక్ష్యం, హిందూ మతాన్ని అలాగే వేద సంస్కృతాన్ని మరి ఆగమ శాస్త్రాన్ని వీటన్నిటినీ కలగలిపినటువంటి మరి భగవంతుని యొక్క ఆలయాలు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అంతేకాదు హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి భారతీయులందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ కుంభాభిషేక సమయంలో మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన డోనార్స్ కానీ అలాగే నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఈ మండలంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుని యొక్క ఆశీస్సులు, ఆయురారోగ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. గ్రామానికి రావడం శ్రీ కామాక్షమ్మ సమేత భీమేశ్వర స్వామి కుంభాభిషేకానికి ఎండోమెంట్స్ మినిస్టరు రామనారాయణ రెడ్డి అన్నతో రావడం చాలా సంతోషం. గ్రామస్తులు, టెంపుల్ చైర్మన్ భగరామయ్య గారు వీళ్ళు పిలుపుతో ఈరోజు నాకు అదృష్టం ఉండి ఈ గుడికి రాగలిగాను. అది కూడా ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీలో సంగం మండలం మొదటిసారి రావడం, అది కూడా గుడి కార్యక్రమము, అది కుంభాభిషేకం. నేను చాలా ఇటువంటివన్నీ చాలా ఇష్టము, భక్తుడిని. ఈరోజు నేను అదే మనసులో అనుకుంటా వచ్చాను, మొదటిసారి ఇటువంటి కార్యక్రమం నేను పార్టిసిపేట్ చేయడము, ఇప్పుడే మంత్రివర్యులు చెప్పి వింటుంటే మన రాష్ట్రం మరిచిపోయింది. యాక్చువల్గా గుడులు గోపురాలు ఇటువంటివన్నీ మర్చిపోయి లాస్ట్ 5 ఇటువంటి కార్యక్రమాలు అనేవి ఎక్కడ కూడా లేవు. ఎవరికైనా నాబోటోడు మనం ఇంట్రెస్ట్ తీసుకొని మన సొంత నిధులతో ముందుకు తీసుకుపోయినాము, లేదంటే ఇటువంటి కార్యక్రమాలు కానీ
దీని మీద శ్రద్ధ లేదు. ఈరోజు చూస్తుంటే ఇప్పుడు ఇన్నాను, ఇవన్నీ కానీ పాటిస్తే రేపు పాటిస్తారు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అంత సులభంగా చెప్పింది వదిలిపెట్టడు. ఇవి పాటిస్తే ఖచ్చితంగా కూడా మన రాష్ట్రం అభివృద్ధి సైడ్ కానీ సంక్షేమం కానీ ప్రతి ఒక్కటి ఎక్కడికో వెళ్ళిపోతాం. ఎందుకంటే భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. మంచి మనసుతో మంచి మాటలు చెప్పారు, ఇవి వినడం కూడా చాలా సంతోషంగా ఉండింది. మన మంత్రివర్యులు ఇప్పుడు చెప్పిన మాటలు ఇవన్నీ జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. గ్రామస్తులందరికీ కూడా నన్ను ఈరోజు పిలవడం కూడా చాలా సంతోషము. ఇక్కడికి రావడం మొదటిసారి, సంఘం మనలో రావడం ఇంకా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్1వ తేదీన కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు.
స్వాగతం సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ 10 ఏళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్ 1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలిపట్టణం.